CTO PCI procedure anedi normal angioplasty ki chala different ga untundi. So most important thing entante deentlo ante procedure chese operator ante interventionist vallu patient angiogram meeda adequate time spend chesi daniki proper oka planning oka protocol vesukovalsi untundi. First ante oka plan A, plan B, plan C, plan D ala. సో ఈ ప్రాసెస్లో అంటే ప్లాన్ ఏ మనం చేస్తున్నప్పుడు మా ప్లాన్ బి కూడా చేయగలిగేటట్టుగా ప్లాన్ ఏం చేయాల, ప్లాన్ ఏ ప్లాన్ బీని స్పాయిల్ చేయకూడదు, ప్లాన్ బి ప్లాన్ సిని స్పాయిల్ చేయకూడదు, ప్లాన్ సి ప్లాన్ డీని స్పాయిల్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తేనే ఇట్లా ఈ ప్రొసీజర్స్ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఆల్రెడీ చెప్పినట్టుగా ఐనో ఈ ప్రొసీజర్లో సక్సెస్ రేటు 50% నుంచి 90-94% వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఆపరేటర్. సో ద హోల్ థింగ్ అంటే ప్లానింగ్ని బట్టే మారుతూ ఉంటుంది. సో ఇది మనకి రెగ్యులర్ యాంజియోప్లాస్టీలో ఇంత ప్రిపరేషన్ అనేది అవసరం ఉండదు. రెగ్యులర్ యాంజియోప్లాస్టీలో విత్ మినిమం ప్రిపరేషన్ యూనో వీ కెన్ కంప్లీట్ ఇట్. సో ఈ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు మనకి కాంప్లికేషన్స్ రేట్ కూడాను నార్మల్ యాంజియోప్లాస్టీ కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే సో ఒక అంటే రైట్ ఆపరేటర్ నీకు ప్రాపర్గా ప్లానింగ్ చేసి రైట్ అండ్ కాంప్లికేషన్స్ని మినిమైజ్ చేసి సక్సెస్ని మ్యాక్సిమైజ్ చేయగలగాల. సో అప్పుడే నీకు ఓవరాల్గా ఈ ప్రొసీజర్స్తో పేషెంట్స్కి ఫుల్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది. సో అందుకని అంటే ఈ ప్రొసీజర్స్ కంప్లీట్గా అంటే నార్మల్ యాంజియోప్లాస్టీకి టోటల్గా డిఫరెంట్ అండ్ దాని మన అప్రోచ్ కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది.